కార్యోమాక్స్ రొయ్యకు బలం, రైతుకి వరం. క్యారమాక్స్ వాడటం వల్ల ఫీడింగ్ బాగుంటుందని చెప్పడంతో ఈ క్రాప్ నుంచి క్యారమాక్స్ వాడుతున్నానండి. దానివల్ల నాకు గతంలో వారానికి 1.5 గ్రాములు వచ్చిందండి. క్యారమాక్స్ పెట్టడం వల్ల నాకు 2.5 గ్రాములు పెరుగుతుందండి వారానికి. నేను చన్నవెల్లో 3 ట్యాంకులు 10 ఎకరాలు, ఉపలగుప్తంలో 2 ట్యాంకులు 5 ఎకరాలు చేస్తున్నానండి. క్యారమాక్ అయితే మాత్రం చాలా బాగా వాడడం, గ్రోత్లోనే కాదు అన్నట్లో కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఆ మెడిసిన్ అది వైట్ కట్ట కూడా లేదు అని చెప్పేసి మాత్రం 100% ప్రూఫ్ చేయగలను నేను. క్యారమాక్ మాత్రం మంచి మెడిసిన్ అండి. నేను 16 ఎకరాలు రొయ్యలు చెరువులు చేస్తున్నాను. నేను క్యారమాక్స్ లాస్ట్ క్రాప్ ఒక 3 వీక్స్ వాడాను. ఈ 3 వీక్స్ వాడిన 3 వీక్స్లో 0.5 గ్రామ్స్ ప్రతి వీక్కి రొయ్య ఎదుగుదల పెరిగింది. అలాగే గ్రోత్ కూడా చాలా స్పీడ్గా ఉంది. అలాగే ఫీడింగ్ కూడా చాలా స్పీడ్గా తీసుకుంది. ఫీడింగ్ టేకింగ్ 1.5 గంటలు అవ్వాల్సింది, 1.5 గంటలోనే అయిపోయేది. గతంతో పోలిస్తే ఈ క్యారమాక్స్ వాడిన తర్వాత ఒక 1/2 గ్రాము వరకు వారానికి వీక్లీ గ్రోత్ పెరిగింది. మంచి ప్రోడక్ట్ వాడవచ్చని నేను చెప్పగలుగుతున్నాను. 2 ట్యాంకులు అయితే వైట్ కట్ ఫుల్గా విపరీతంగా వైట్ కట్ ఉంది, ఇంక పనికిరాదు చెరువు అనుకున్నాను. లూసెల్లో పడిపోతే ఇంక పనికిరాదు, గట్ట ఇంకా విపరీతంగా తేలిపోతుందని ఇంకా తీసేద్దాం, ఆర్ఎస్ చేసేద్దాం అనుకునేసరికి ఈ క్యారమాక్స్ తెచ్చిచ్చారు. ఇది వాడిన తర్వాత వైట్ గట్ట తగ్గింది. వైట్ గట్ట తగ్గడమే కాకుండా లూసెల్లో పడలేదు. అది ఆర్ఎస్ చేయనప్పుడు నా నెంబర్ నాకు వచ్చేసింది. ఇది నేను ఆ పతి వాళ్ళకి కూడా షై చేసి చెప్తున్నాను. ఇప్పుడు వాడి వాళ్ళు అందరికి కూడా వైట్ గట్ట బాగా తగ్గుతుంది. ఇది ఏ రైతైనా సరే దీన్ని మొదటి నుంచి వాడుకుంటే మేత కూడా 1 గంట పోలం మేత చెక్కినట్టు కాలైపోతుంది. విపరీతంగా తింటుంది, గ్రోత్ చాలా బాగుంటుంది. ఈ క్యారియోమాక్స్ అనేది ప్రొడక్ట్ చాలా నెంబర్ 1 ప్రొడక్ట్ అండి. దీన్ని ఎవరైనా వాడచ్చు. వాడిన తర్వాత ప్రతి రైతుకి తెలుస్తుంది, మీరు తప్పకుండా వాడు. ఇది క్యారమాక్స్ అనేది నేను 35 డేస్ నుంచి వాడటం జరిగింది సార్. మన కాపు వాడిని కాంచి కూడా ఎఫ్సీఆర్ అనేది క్యారమాక్స్ వాడిని కాంచి ఎఫ్సీఆర్ విప్లో అయిన స్వామి 1.5, 1.6 అయ్యే స్వామి. ఎఫ్సీఆర్ ఎఫ్సీఆర్ రావడం అనేది బాగా తక్కువైన స్వామి. 1.2 కాడికి అయిన స్వామి. ఎఫ్సీఆర్ మట్టికి చాలా బాగా వచ్చింది స్వామి. మోడాలిటీలు కూడా బాగా తగ్గినాయి స్వామి. దీనికి ఇది వాడటం అనేది వాడటం వల్ల ప్రయోజనం అయితే కంపల్సరీగా ఉంది స్వామి. కంపల్సరీగా ఈసారి నుంచి ఫస్ట్ డేగా నుంచి వాడటం అనేది జరుగుతుంది స్వామి. మా గ్రామంలో ఇలాగ 12 గుంటలు ట్యాంక్ వేసామండి. ఇలాగ వైట్ కట్ వచ్చిందంటే క్యారమాక్స్ ఉందంటే క్యారమాక్స్ వాడేవండి. బాగా వైట్ కట్ బాగా తగ్గిందండి. కంటిన్యూగా పెట్టుకున్నాం, గ్రోత్ కూడా బాగా వచ్చిందండి. నెక్స్ట్ క్రాప్ కూడా స్టార్టింగ్ నుంచి కూడా క్యారమాక్స్ వాడదాం అనుకుంటున్నామండి. బాగా పనిచేసింది. క్యారమాక్స్ వాడమని మా ఫ్రెండ్స్ చెప్తే వాడాం. వాడితే వైట్ కట్కి వాటికి కూడా రిలీఫ్ కనిపించింది. 15 రోజులు వాడేటప్పటికి ఎఫ్సీఆర్ కూడా కేజీ 100 వెళ్ళింది ఇది వరకు. అలాంటిది కేజీ 200 వెళ్ళింది. దాని తర్వాత గ్రోత్ కూడా బాగానే ఉంది. దీనివల్ల రైతుకు ఉపయోగపడుతుంది. మేత ఎఫ్సీఆర్ బాగా కలిసి వస్తుంది. అందరూ నా తోటి రైతులు కూడా వాడాలని చూస్తున్నాను. నేను 3 సంవత్సరాల నుంచి వనమికల్చర్ చేస్తాను సార్. మొన్న క్రాప్లో నేను సీడియస్ 25 రోజులకి వైట్ కట్ వచ్చింది సార్. దాని గురించి నేను వర్మగారిని సంప్రదించి క్యారమాక్స్ వాడమని చెప్పాను సార్. క్యారమాక్స్ వాడిన తర్వాత వాడిన 10-15 రోజులు బాగా కంట్రోల్ అయిందండి. మేతలు కూడా చాలా బాగా తీసుకున్నాయి. 3 నెలలకి మాకు 50 కౌంట్కి వచ్చిందండి. నేను వాడి నెక్స్ట్ నేను వేసి క్రాప్ కూడా క్యారమాక్స్ గట్ట దగ్గర రాకుండా వాడతాను. మనమి ట్యాంకుల్లో వైట్ గట్ట వచ్చింది. వైట్ గట్ట వచ్చిన తర్వాత మా పక్క రైతులని తెలుసుకున్న తర్వాత క్యారమాక్స్ వాడమన్నారు. క్యారమాక్స్ వాడిన తర్వాత చాలా బాగా రిజల్ట్ కనపడింది. మేము ఈ క్యారమాక్స్ వాడిన తర్వాత మేత కూడా మంచి స్పీడ్గా తినడం, మంచి గ్రోత్ రావడం జరిగింది. మా ఎఫ్సీఆర్ కూడా బాగుంది, మేతలు బాగా స్పీడ్గా తినడం. మాకు 110 రోజులు వచ్చి కౌంట్ 90 రోజులకి వచ్చింది. అప్పుడు రేపు పంటకు కూడా నేను ఇదే వాడదాం అనుకుంటున్నాను. క్యారమాక్స్ వచ్చిన తర్వాత ఉన్న హ్యాపీనెస్ నాకు ఇంతవరకు ఉండేది కాదు. క్యారమాక్స్ 6 మంత్స్ మాట వాడుతున్నాను నేను. లాస్ట్ క్రాప్ కూడా బాగానే పట్టుకున్నాను. ఇది వాడితే ఎక్కువ ఫీడ్ తీసుకుంటుందండి. ఫీడ్ మనం ఎంత తీసుకున్నదో అంత గ్రోత్ అంత స్పీడ్గా వస్తుంది. అంటే వీక్లీ మనకి 2 గ్రామ్స్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. ఇది ఒక వారం 3 గ్రామ్స్ కూడా వచ్చే అవకాశం ఉందండి. అంటే మన మేత ఒక టైంలో బాగా స్పీడ్గా తీసుకుంటుందా, తీసుకున్న టైంలో 3 గ్రామ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. నాకు ఎందుకు అబ్జర్వేషన్ అంటే 46 డేస్కి నాకు 100 కౌంట్ వచ్చిందండి. అంటే ఎకరానికి 100 చేసినప్పుడు 100 కౌంట్ 47 డేస్ 46 డేస్కి రావడం చాలా అరుదు మాట. అది అంటే సమ్మర్లో రావచ్చండి, ఇటువంటి టైంలో మాత్రం రాదు. ఇప్పుడు వచ్చిందండి నాకు. నెక్స్ట్ ఈ స్పీడ్లో వెయిట్ కట్ స్టార్ట్ అయింది ఒకసారి.
స్టార్ట్ అయితే మేము ఏం చేసామంటే ఎల్లుల్లిపాయ వెనిగర్ ఇలాంటి చాలా అన్ని వాడేవండి మామూలుగా, దానికి దానికి కంట్రోల్ అవ్వలేదు. ఇది 5 గ్రామ్స్ అప్పుడు వాడమని చెప్పారు, ఇది అన్ని మానేసి 5 గ్రామ్స్ అప్పుడు వాడితే మొత్తం 3 ట్యాంకులు క్లియర్ అయిపోయినాయి. వెయిట్ గట్ట కూడా బాగా పనిచేస్తుంది అనుకుంటున్నానండి. ఈ ప్రోడక్ట్ చాలా బాగుందని నాకు అనిపిస్తుంది. మీరైనా సరే ఎవరైనా ఒక 1 వీక్ 2 కేజీలు పట్టుకెళ్ళి వాడితే ఈ ప్రోడక్ట్ ఎవరు వదిలే వదలరు, ఎందుకంటే రైతు హ్యాపీగా ఉంటాడు. సూపర్ ఫాస్ట్ ఎదుగుదలకు, ఆరోగ్యవంతమైన రొయ్యలకు తప్పక వాడండి కార్యో మ్యాక్స్. అధిక దిగుబడులు, అధిక లాభాలు మీ సొంతం చేసుకోండి. కార్యో మ్యాక్స్, రొయ్యకు బలం, రైతుకి వరం.